హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కి ఐడియాస్ అన్లాక్స్. అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను. మీరందరూ కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు. సో ఇది శ్రీమంతం సిరీస్లో ఎపిసోడ్ 4 అండి. ఇది ఫంక్షన్ ముందు రోజు లాగ్. సో ఇక్కడ కిషోర్ పార్సెల్స్ అయితే వచ్చాయి. కిషోర్ ముందు 2 డేస్ ముందే వచ్చాడు కదా కొండేపికి. సో ఆ రోజు హైదరాబాద్ నుంచి ప్రకాష్ వచ్చాడు. సో తను అక్కడికి పార్సెల్స్ పెట్టాడు కదా, అవి వచ్చేసినాయి. మీ కిషోర్ డ్రెస్సెస్ నార్మల్ డైలీ వేర్ డ్రెస్సెస్. సో ఇంకా చైతో అన్బాక్సింగ్ చేస్తుంది. కిషోర్ ఎలా లేడు, కిషోర్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడు చీరాల. సో ఆ క్లిప్స్ అని నేనేం షూట్ చేయలేదు, జస్ట్ నేను ఊరికి ఇలా షూట్ చేసుకుంటూ వచ్చాను మార్నింగ్ నుంచే. సో కిషోర్ వెళ్ళిపోయినాక మేము ఇవన్నీ అన్బాక్సింగ్ చేస్తున్నాం, జస్ట్ క్యాజువల్గా ఏం తెచ్చారు అనేసి. సో అందరూ ఉంటుంది కదా అండి, సో హస్బెండ్ టీషర్ట్స్, బ్రదర్ టీషర్ట్స్ లేపేయటం. సో మాకు కూడా ఉండిద్ది. సో మేమైతే కిషోర్ టీషర్ట్స్ అయితే ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాం. చేతు నచ్చితే చేతుకి, నాకు నచ్చితే నాకు. సో చేతు చూస్తుందో కొత్త వచ్చిన ఏం తెచ్చాడు బావ అని చెప్పేసి. సో మాకైతే ఆ టీషర్ట్స్ పెద్ద నచ్చలేదు. ఒకటి టీషర్ట్, ఒకటి స్వెటర్ పెట్టాడు. సో మాకు నచ్చలేదని చెప్పేసి మేము మళ్ళీ యథావిధిగా ప్యాక్ చేసి పెట్టేసాం పక్కన. ఇంకా ఈ స్వెటర్ కిషోర్ కూడా నచ్చలేదా అండి, నేను జాకెట్లా ఉండిద్దని పెట్టాను, ఇతను స్వెటర్ ఇచ్చి పంపించాడు అని చెప్పేసి రిటర్న్ పెట్టేశాడంట కిషోర్ కూడా. ఇంక ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాం. ఆ క్లిప్స్ కొన్ని షూట్ చేయడం మర్చిపోయినా అండి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ డే ఫంక్షన్ కదా, ఇంక సో ఈవినింగ్ కుదరదు కదా అని చెప్పేసి మార్నింగ్ ఇక్కడ నేనైతే కోన్ పెట్టుకుంటున్నాను, వాళ్ళందరూ గోరింట పెట్టుకుంటున్నారు ఆషాఢం కదా. సో నేను గోరింట పెట్టుకుందాం అనుకున్నా కానీ అది ఎక్కువ బ్లడ్ పీకేసిద్ది అంటూ ఉంటారు కదా, ఎక్కువ జిమ్జిమలు అవుతూ ఉండిద్ది అంటారు కదా గోరింటకు. సో అందుకని అని చెప్పి నేను గోరింటకి పెట్టించుకోలేదు. సో ఇదాన్ని నా ఓవరాల్ మెహందీ. సో నేను కొంచెం సింపుల్గానే వేసుకున్నాను అండి. సో నేను 5th మంత్ ఫంక్షన్ అప్పుడు మాత్రం థీమ్తో వేసుకున్నాను, బేబీ షవర్ థీమ్తో వేసాను. సో అదైతే కొంచెం సింపుల్గానే వేసుకున్నాను, ఫ్రంట్ టు బ్యాకే, కొంచెం కింద కూడా పెట్టుకోలేదు నేను. ఎందుకంటే అప్పుడు నేను బెడ్ రెస్ట్లో ఉన్నా కదా, ఎక్కువసేపు కూర్చొని అయితే మెహందీ పెట్టుకోలేం కదా. సో అందుకని చెప్పేసి నేను సింపుల్గా పెట్టుకున్నాను. సో ఆ పిక్స్ అయితే నా దగ్గర ఉండాలండి, నేనైతే పక్కన ఎక్కడైనా యాడ్ చేస్తాను ఆ పిక్స్. సో నేను థీమ్తో పెట్టుకున్నా, సింపుల్ థీమే. ఎవరైనా సింపుల్గా మెహందీ వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మెహందీ పెట్టేసుకున్నాను అండి, కొంచెం టైం గ్యాప్ ఇచ్చాను. సో ఫుల్ అయితే కూర్చొని పెట్టుకోలేం కదా అని చెప్పేసి కొంచెం పొనుక్కున్నాను. బ్యాక్ సైడ్ అయితే లిటరలీ నేను పొనుక్కునే పెట్టుకోవాలని చెప్పాలి. సో ఎందుకు సింపుల్దే కదా అని చెప్పేసి. ఇంకా మమ్మీ అనింది ఓన్లీ జస్ట్ పెట్టుకున్నా చూపించడం కాదు, పెట్టేటప్పుడు కూడా చూపించు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, కొంతమంది చూసి కూడా అంది ఓకే డన్ అని చెప్పేసి. ఇంక నేను అనుషాకి ఫోన్ ఇచ్చాను, కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేయని చెప్పాను. ఓన్లీ ఫింగర్స్ వర్క్ అయితే షూట్ చేసినా అండి, అంటే మొత్తం పెట్టి పర్టికులర్గా షూట్ చేయాలంటే చాలా లెందీ లాగ్ అయిపోతుంది. ఇప్పటికి కూడా చాలా పెద్ద లాగ్ అనుకుంటున్నాను నేను, 17 మినిట్స్ ఉంది కదా. సో ఇంక ఇక్కడైతే నేనైతే సింపుల్ మెహందీ అయితే పెట్టేసుకున్నానండి. ఫైనల్లీ మెహందీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో నేను ఒక హ్యాండ్కే పెట్టుకున్నాను, సెకండ్ హ్యాండ్కి అసలు పెట్టుకోలేను, నాకు అసలు కుదరదు కూడా. ఇంకా అనూష పెట్టిద్ది సింపుల్గా, అయినా కొంచెం ఇప్పుడిప్పుడే జస్ట్ నేర్చుకుంటుంది అనూష కూడా, బాగా పెట్టిద్ది. ఇంక ఇక్కడ చైతు బర్త్డే స్పెషల్కి అయితే ఇంకా ప్రకాష్ వెజిటేబుల్ బిర్యానీ అని చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడు. సో ఇంకా నేను వెళ్ళి ఒక క్లిప్ షూట్ చేశాను, ఎలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా షూట్ చేయలేదు కదా అని చెప్పేసి. సో నేను ఫుల్ రెసిపీ అయితే షేర్ చేసుకోవట్లేదు, జస్ట్ ఎలా చేస్తున్నాడు ఏంది అనేసి. సో ప్రకాష్ కూడా కుకింగ్ బాగా చేస్తాడు, సో చాలా షై పర్సన్ అయితే, అందుకే మొహం కూడా చూపించట్లేదు. ఇంకా సర్లే అని నేను అందరూ డైరెక్ట్గా ఆ క్లిప్ ఉంచేసాను. ఇంకా ఇక్కడ అనుష వాళ్ళు తెలియకుండా ఆ క్లిప్ అయితే షూట్ చేశారు, ఇంకా అదే ఉంచాను. సో ఇక్కడ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది, చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకు 1:30 అవ్వగానే ఆ స్మెల్కు ఇంకా ఆకలి ఎక్కువైపోయింది. సో నేను ఇంకా వెయిట్ చేయలేను, డాడీలు అందరూ వచ్చేదాకా అని చెప్పేసి ఇంకా నేను చేతిని ఒక బౌల్లో పెట్టుకురమ్మని చెప్పాను. సింపుల్ ఒక బౌల్లో పెట్టించుకొచ్చింది, జస్ట్ కొంచెం టేస్ట్ చేయడానికి. చాలా చాలా బాగా వచ్చింది స్మెల్ అయితే, బయటకు కూడా వచ్చేసింది. నేను బయట అంటే ఆ రోజు వర్షం పడుతుంది, ఇంకా డెకోర్ వాళ్ళు కూడా వచ్చారు ఏంటి అసలుకి అని చెప్పేసి. అంటే నెక్స్ట్ డే వర్షం ఉంటే డెకోర్ అంతా వేస్ట్ అయిపోయింది, సింపుల్గా చేసుకోండి ఎందుకు అంత డెకోర్ అని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు నార్మల్గా వాళ్ళ సైడ్ నుంచి. మేము ఇంకా అదే టెన్షన్లో ఉన్నాం, బయటకు కూడా మంచి సువాసన వస్తుంది ఏంది ప్రకాష్ అయ్యేది అని చెప్పి మేము లోపలికి వెళ్ళాము.
అప్పుడు ఇంకా నాకు ఆకలి ఎక్కువగా ఉంది, ప్లీజ్ ప్లీజ్ కొంచెం పెట్టేసే అని చెప్పి చైతు చెప్తే, చైతు చిన్న గిన్నెలో కొంచెం వేసుకొచ్చింది జస్ట్ నార్మల్గా. ఆ 2 స్పూన్స్ తినేసి ఇంకా డాడీ అందరూ వచ్చినప్పుడు లంచ్ చేసేసాం మేము. ఇంక ఇక్కడ మెహందీ అయితే నేను 2 అవర్స్ దాకా ఉంచుకున్నానండి. సో మెహందీ పెట్టుకున్న తర్వాత డ్రై అయిపోయింది కదా, అప్పుడైతే నేను షుగర్ వాటర్లో కాటన్ డిప్ చేసి పెట్టుకున్నాను. సో ఇది అందరూ తెలిసిన టిప్పే. కొంతమంది కోకోనట్ ఆయిల్ కూడా పూసుకుంటారు, సో అది కూడా పూసుకున్న మంచి రిజల్ట్ ఉండిద్ది. సో మెహందీ మొత్తం తీసి క్లీన్ చేసుకున్నాక, వాటర్తో క్లీన్ చేసుకున్నాక ఇక్కడ నేను విక్స్ రాస్తున్నానండి. సో ఇది అందరూ తెలిసిన టిప్పే కదా, ఇది కూడా విక్స్ రాసుకుంటే బాగా కలర్ షేడ్ అవుతుంది అనేసి. సో నా మీరు చూస్తున్నప్పుడే కలర్ షేడ్ అయిపోతుంది. నన్ను జస్ట్ నేను వీడియో క్లిప్ స్టార్ట్ చేసినప్పుడు లైట్గా ఉంది కలరు. సో ఇంకా విక్స్ రాసేనో లేదో అట్లా బాగా బ్రౌన్ కలర్కి వచ్చేసింది. నెక్స్ట్ డేకి బాగా వచ్చింది. ఇంక ఇక్కడ అరటికాయలు, స్వీట్, హాట్ అయి ఉంటాయి కదా, సీమంతం సార్ అంటారు కదా, అత్తయ్యలు తీసుకొస్తారు కదా, సో అవన్నీ తీసుకొచ్చారండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ ముందు క్లిప్లో, కిషోర్ ఎర్లీ మార్నింగ్ చీరాలు వెళ్ళిపోయాడు అనేసి. సో ఇందుకోసమే అశోక్ ఇంకా కిషోర్ ఇద్దరు వెళ్ళి ఇంకొకసారి మొత్తం లగేజ్ మొత్తం తీసుకొచ్చారు. ఎందుకంటే నెక్స్ట్ రోజే కదా ఫంక్షన్, 5th. సో మనకి ఇటు సైడ్ పల్లెటూరులో స్వీట్, హాట్ అవన్నీ తాంబూలాలు పంచుతారు కదా గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లుగా. ఇంకా అందుకని చెప్పేసి ముందు రోజు తీసుకొస్తే అంటే లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఆ రోజు తీసుకొచ్చారు. అంటే ఎర్లీ మార్నింగ్ మేము ప్యాకింగ్ చేసుకోవచ్చు కదని చెప్పేసి. సో ఇంక ఇక్కడ ఇవే చూపిస్తున్నాను. ఇంకా అరటికాయ గెలలు తీసుకొచ్చే టైంలో కింద అడుగువి మొత్తం చిదిరిపోయినాయి. సో అవన్నీ క్లీన్ చేసి ఒకసారి వాళ్ళు ఒక ట్రేకి తీసి పెట్టారు గెలలు గెలలుగా. ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసి ఇంక నేను లోపలికి వచ్చినప్పుడు చూపిస్తున్నాను. ఇవి నా శ్రీమంత రిటర్న్ గిఫ్ట్స్ అండి, తలపనేని యామిని అనేసారు. సో మా రిటర్న్ గిఫ్ట్స్, ఇంకా నా హాట్ స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చారు కదా, అవన్నీ జస్ట్ నేను ఫ్యూచర్లో నా మెమొరబుల్గా నాకు గుర్తుండిపోవాలని చెప్పి అన్ని క్లిప్స్ అయితే నేను కుదిరినంత వరకు షూట్ చేశానండి. ఇంకా కుదరని క్లిప్స్ అయితే నేను షూట్ చేయలేదు, మర్చిపోయి ఉంటా ఆల్మోస్ట్. ఇంకా కొన్ని క్లిప్స్ షూట్ చేయడం, ఇంకా ఫోన్లో స్టోరేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండిపోయింది. సో ఎందుకులే, ఇంకా నాకు ఇది ఇంపార్టెంట్ అనుకున్నవి కొన్ని కొన్ని అయితే షూట్ చేసుకుంటూ వచ్చాను. సో తాంబూలాలు, వక్కలు అన్నీ తీసుకొచ్చాను, ఆకులు అవన్నీ. సో నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వస్తుందండి, మీకు వాయిస్ ఓవర్లు అర్థమవుతూ ఉండొచ్చు మేబీ, సో కొంచెం ఇగ్నోర్ చేయండి అండి. ఆకులు ఇంకా డ్రై అయిపోతాయని చెప్పి బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి తీసుకెళ్తున్నానండి. ఇంకా ఫ్రిడ్జ్ అస్సలు కాలేదు, ఇంక మమ్మీ అడిగితే ఇంకా అమ్మ తీసుకెళ్ళిద్దిలే అక్కడ పెట్టేసాయని చెప్పింది. ఇంక ఇక్కడ నైట్ అయిపోయిందండి, ఇక చలివిడి ప్రిపేర్ చేస్తున్నారు. అనుష ఏమో మమ్మీ వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుంది, కొబ్బరి కడిగిస్తూ కోస్తా అట్లా చిన్న చిన్న పనులు అయితే హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా అక్కడ మా అమ్మ అయితే బెల్లం నలగొడుతుంది, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది, వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పి నేను అక్కడ ఏదో జోక్ వేస్తూ ఉన్నాను. ఇంకా ప్రకాష్ కిషోర్ ఇక్కడ ముచ్చట్లు పెట్టాడు. సో అక్కడ ఏమంటున్నాను కిషోర్తో, బాబు ఎంత జుట్టు పెరిగిపోయింది నీకు, అసలు నీ ఫేస్ ఎట్లా కనపడుతుంది పెద్దగా అని చెప్పి చెప్తున్నాను. ఇంకా అక్కడ ప్రకాష్ నేను క్లిప్ షూట్ చేస్తున్నా అని చెప్పేసి ఇంకా అసలు మెలికలు తిరిగిపోతున్నాడు. నేను అయినా ఉంచేశాను సర్లే ఉందిలే అని చెప్పేసి. ఇక్కడ పాకం అలా పెడుతున్నారండి, నాకైతే కొలతలు అవేం తెలియదు షేర్ చేసుకోవడానికి కూడా. నేను ఏంటంటే జస్ట్ ర్యాండమ్గా క్లిప్స్ అయితే షూట్ చేసుకుంటా పోయాను. ఇంకా అక్కడ ఏం జరుగుతుందంటే అందరు డిస్కషన్ జరుగుతుంది. అక్కడ పైన నుంచి కాకు వచ్చేసిందంటే అస్సలు పోవట్లేదు, ఎందుకంటే పైన టెంట్ వేయించాం కదా, అది ఫ్లై అవ్వడానికి కూడా అసలు ఛాన్స్ లేదు. ఆ గేట్ మీద చాలాసేపు నుంచి ఉందంట, ఒక 1/2 అవర్ నుంచి వీళ్ళు గొడవ చేస్తున్నారు బయట అని చెప్పేసి నేను వెళ్ళాను. ఈ కాకు అస్సలు వెళ్ళట్లేదు అని చెప్పేసి కొంతమంది నమ్ముతారు నమ్మరు, మేమైతే కొన్ని కొన్ని అయితే నమ్ముతామండి. అంటే మన ఇంట్లో పెద్దలు చనిపోతూ ఉంటారు కదా, సో వాళ్ళు వస్తారు అని అనుకుంటాం కదా ఒక్కొక్కసారి ఇన్సిడెంట్స్లో. సో మేము కూడా సేమ్ అదే ఫీల్ అవుతూ ఉంటాము, మా నాయనమ్మ వచ్చిందనో మా తాతయ్య వచ్చాడనో అట్లా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఎక్కువైతే మా నాయనమ్మ వచ్చిందని. సో మా నాయనమ్మకి పెద్ద కోరిక నాకు మగబిడ్డ పుట్టితే చూడాలని చెప్పేసి, అంటే మగబిడ్డనే కాదు జస్ట్ వాళ్ళు అనుకుంటారు కదా మా మనవరాలకి తొందరగా ఇంటి వారసులు వస్తారు అది అనుకుంటూ ఉంటారు కదా. సో అట్లాగే నాతో ఎన్నిసార్లు అందరూ, నా మ్యారేజ్ అయినా 2-3 ఇయర్స్ చనిపోయారు మా నాయనమ్మ కోవిడ్ టైంలో. అప్పుడు చెప్తూ ఉండేది నీకు అబ్బాయి పుడితే బాగుండు, నేను చేంజ్ చేయిస్తాను అది ఇది అని చెప్పేసి. అందరికీ మేము ఎక్కువ అనుకుంటూ ఉంటాం మా నాయనమ్మ ఉండే ఈ టైం చాలా బాగుండేది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అని చెప్పేసి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మొత్తం జుమ్మి కానీ కట్టేసే ఉంచారు. ఇంక ఇక్కడ అమ్మ కొబ్బరి పొలుకులు అన్నీ అది వేపుతారు కదా, చాలా ఫ్రై చేసి ఇంకా జీడిపప్పు వేపుతుంది నేతిలో.
ఇంక చేతి వేది చదువుకుంటూ ఉందండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ ఉంది, సో ఇంట్లోంచి ఎర్లీగా వెళ్ళిపోయింది కదా, సో చదువుకొని టైం ఉండదని చెప్పి చదువుకుంటుంది. తనకు కూడా తెలియదు ఆ క్లిప్ నేను షూట్ చేసినట్లు. సో ఎట్లాగో డే వ్లాగ్ లా చేస్తున్నాం కదా అని చెప్పి షూట్ చేశాను. సో ఎట్లాగో ఈ నైట్ కాబట్టి ఈవినింగ్ కాబట్టి ఫంక్షన్ ఎర్లీగా వచ్చేసి ఆఫ్టర్నూన్ కల్లా ఎగ్జామ్ కంప్లీట్ అయిపోగాలని. ఇక్కడైతే చలివిడి ప్రాసెస్ జరుగుతూ ఉందండి. నాకైతే మెజర్మెంట్స్ అస్సలు తెలియదు ఇలాంటి వాటి గురించి. ఇన్ కేస్ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మా అమ్మ వాళ్ళని అడిగి నేను ఏదైనా వీడియో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. సో ఎంతమందికి ఇష్టం ఉండదండి ఇలా పాకం చేసేటప్పుడు, పాకం వచ్చిన తర్వాత చూస్తారు కదా వాటర్ వేసి అప్పుడు ఆ పాకం మూత తినేయటం. సో నాకైతే నా చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం. ఫెస్టివల్స్ వస్తున్నాయి అంటే జనవరిలో మెయిన్గా సంక్రాంతికి కదా మనం అలసలు చేసుకునేది ఎక్కువ. సో సంక్రాంతి టైంలో మా సిస్టర్స్ అందరు ముగ్గురం కూర్చొని అక్కడ పొయ్యి దగ్గర తింటూ ఉండే వాళ్ళం. గట్టిగా అయిపోయేది, పళ్ళు కూడా ఇరిగిపోయేటట్లుండే అట్లా తినేవాళ్ళం మేము. ఇంకా అదే గుర్తొస్తూ ఉంది, మేము చెప్తున్నాం మా అమ్మతో మేము చిన్నప్పుడు అలాగే తినేవాళ్ళము, మా మమ్మీ ముద్దలు చేసి ఇచ్చింది చాక్లెట్ లాగా అని చెప్పేసి. సో అందరికి ఆల్మోస్ట్ ఫేవరెట్ అయి ఉంటుంది అలా తింటాము. ఫైనల్లో ఒక ప్రాసెస్కి అయితే వచ్చిందండి చలివిడి. చాలా చాలా కష్టంగా ఉండిద్ది చేయటం ప్రాసెస్. చూడటం చాలా సింపుల్గా అనిపించింది నాకు, ఏముందిలా అనుకున్నా నేను. బాబు ఎంత కష్టపడ్డారో, అది కూడా మేము చేయటం కూడా ఎక్కువ క్వాంటిటీ చేశాము, ఎన్నో కేజీస్ చేశారు ఇంట్లో. సో అందుకని చెప్పి చాలా కష్టంగా ఉంది వాళ్ళకి కలబెట్టడం కానీ చేయటం కూడా. మమ్మీకి ఓకే కొంచెం అయితే చేసేది కానీ అంత ఎక్కువైతే మమ్మీ అమ్మమ్మ వాళ్ళు చేయలేరు కదా. అమ్మమ్మ చేసేది కానీ అమ్మమ్మకి ఇప్పుడు పెద్దది కదా, ఓపిక ఉండదు కదా కలబెట్టడం అట్లాగా. ఇంకా అందుకని మా అమ్మ హెల్ప్ చేయడానికి వచ్చింది. సో ఫైనల్లీ చలివిడది కంప్లీట్ అయిపోయిందండి. ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ నా శ్రీమంత్ వ్లాగ్స్ అని డోంట్ మిస్ ఇట్.